Sponsored by 7Tree. Plywood, WPC doors, frames, edge band tapes. जनगांव में YSRTP में परिवर्तन। तेलंगाना YSRTP की प्रवक्ता राम रेड्डी YSRTP की अध्यक्षता में जनगांव जिला केंद्र के निजी समारोह हॉल में मुख्य अतिथि के रूप में मौजूद थे। जनगांव जिला अध्यक्ष समैया राम रेड्डी जो मुख्य अतिथि के रूप में सभा को संबोधित किए। इस अवसर पर CM KCR ने बेरोजगारों को धोखा दिया है। तेलंगाना के किसान CM KCR तेलंगाना के अभिजात्य वर्ग का शासन जारी रखे हुए हैं। 6 महीने में जैसे जैसे चुनाव नजदीक आ रहे हैं, लोगों ने शर्मिला की YSRTP से बाला पचारी चुनाव भारी बहुमत से जीतने की मांग की है। कार्यक्रम में YSRTP तेलंगाना के प्रवक्ता राम रेड्डी ने महिलाओं को YSRTP का खंडवा पहनकर पार्टी में शामिल होने के लिए आमंत्रित किया। तेलंगाना जनगांव जिला नवभारत समाचार से ब्यूरो रिपोर्ट। లీకేజ్ల వ్యవహారం టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి 8,000 ఉద్యోగాలు అన్ని ప్రశ్నాపత్రాలు కూడా లీకేజ్. ఇవాళ 30-40 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కి పరీక్షలు రాస్తే ఇవాళ లీకేజ్ వ్యవహారంతో ఒక్కసారిగా వాళ్ళ యొక్క గుండెల్లో గురపం దిగిపోయింది. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు హైదరాబాద్ వెళ్లి హాస్టల్లో ఉండి కోచింగ్ సెంటర్ లో ఫీజులు కట్టుకుంటా ఉంటే ఎప్పుడప్పుడే వస్తాయని చెప్పేసి ఎదురు చూసి వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లో పరీక్షలకు రాస్తే అవి కూడా లీక్ అయిపోయినాయి. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా ఒకటి బందిగా లేకపోవడం వల్ల ప్రభుత్వం పరిపాలనపై దృష్టి లేకపోవడం వల్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు వల్ల ఇవాళ పేపర్ లీకేజ్ వ్యవహారం. మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే ప్రశ్నాపత్ర లీకేజ్ వ్యవహారంలో మరి అక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ సభ్యుడిని టీఎస్పీఎస్సీ చైర్మన్ ని తక్షణమే భద్రపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. మీరు నియమించినటువంటి సీట్ దర్యాప్తు మీద మాకేమాత్రం నమ్మకం లేదు. కాబట్టి సిబిఐతో గాని లేదా సిట్టింగ్ జడ్జితో గాని విచారణ చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నమ్మకంతో ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి చేరడం అనేది చాలా శుభ పరిణామం. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను అవినీతిని ప్రశ్నించగల కేసీఆర్ ని ప్రశ్నించగల దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక మహిళా నాయకురాలు షర్మిలమ్మ గారు. కాబట్టి షర్మిలమ్మ గారిపై నమ్మకంతో మళ్ళీ రాజన్న సంక్షేమ పాలన షర్మిలమ్మతోటే సాధ్యమని చెప్పేసి ఇవాళ ఎంతో మంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున జనగామ నియోజకవర్గంలో జాయిన్ కావడంతో నిజంగా కూడా మాకు కూడా ఎంతో నమ్మకం ఉంది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ